స్టోరీలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళిద్దరూ ఏదో కలుస్తున్నారని, ఈయనేదో హైదరాబాద్లో ఆయన ఇంటికి వెళుతున్నాడని వార్తలు వస్తున్నాయి. బహుశా అది వాళ్ళే ఇచ్చిన లీకులని నేను అనుకుంటున్నాను. పచ్చ మీడియాలో చంద్రబాబు నాయుడు గారి నివాసం నుంచి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి నివాసంలో హైదరాబాద్లో ఇద్దరు కలవబోతున్నారు అనేటువంటి వార్త హల్చల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో నేను మాట్లాడుతున్నాను. అసలు ఈ వార్త ఏంటో నాకు అర్థం కాదా. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఇంటికి వెళ్తే అది వార్త అవుతుందా? కాదు కదా. అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్తే అసలు వార్త ఎలా అవుతుంది? వీళ్ళిద్దరికీ ఆ ఇంటికి ఈ ఇంటికి రహస్య మార్గాలు ఎప్పుడో ఉన్నాయి కదా. ఇప్పటి నుంచి వీరు మంత్రాలు చేసుకుంటూనే ఉన్నారు కదా. వీళ్ళు విడివిడిగా జీవిస్తున్నా ఇద్దరు కలిసే ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. దీన్ని ఏదో ఒక విధంగా పెద్ద వార్త చేయాలని తాపత్రయపడేటటువంటి కార్యక్రమం చేస్తున్నది యెల్లో మీడియా, చంద్రబాబు నాయుడు గారు అని నాకు అర్థమవుతూ ఉన్నది. రాష్ట్రం విడిపోయి ఇప్పటికి 10 సంవత్సరాలు అవుతుంది సుమారుగా. వీళ్ళకి హైదరాబాద్లో ఇల్లు తప్ప ఇద్దరికి కూడా ఇక్కడ ఇల్లు లేవు. స్వరాష్ట్రంలో సొంత ఇల్లు లేదు. హైదరాబాద్లో నివాసం ఉంటారు, రహస్యంగా కలుసుకుంటారు, ఒకరికొకరు ఒత్తాస పలుకుతూ ఉంటారు. నిన్న మొన్న చూశాం ఈ మధ్యకాలంలో రామోజీరావు గారి డైరెక్షన్లో చంద్రబాబు నాయుడు గారు నిర్మాతగా ఉండి వాలంటీరీ వ్యవస్థ మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడించారు. ఆ మాట్లాడిన తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఒత్తాసగా బయలుదేరాడు. ఇవాళ కార్యక్రమం అదే అయి ఉంటుంది బహుశా. అదేమంటే కోర్టుకు వెళ్ళారు, పరువు నష్టం దావా వేశారు, అవసరమైతే నన్ను జైల్లో పెట్టుకోండి, కొట్టండి అనేటువంటి పద్ధతుల్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఒక వ్యవస్థ మీద అన్యాయంగా అక్రమంగా దుర్భాషలు ఆడితే వారి పరువును కాపాడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి లేదా అని అడుగుతా ఉన్నా. అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదట ఏమన్నాడు? ఉమెన్ ట్రాఫింకింగ్కి పనిచేస్తుంది ఈ వ్యవస్థ ఇండైరెక్ట్గా అన్నారు. అది పోయింది. ఇప్పుడు డేటా అంట, వాళ్ళ రహస్యాలంట, ఇవి మాట్లాడుతారు, అది వదిలేసి ఇది మాట్లాడుతూ ఉన్నారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకనొక సందర్భంలో మాట్లాడారు, మూటలు మోసే ఉద్యోగం ఇది, ఇది ఈ ఉద్యోగం ఏమిటి అన్నాడు. భర్తలు లేనప్పుడు వెళ్ళి తలుపులు కొడుతున్నారు వాలంటీర్స్ అనేటువంటి మాట మాట్లాడారు. ఈ వాలంటీర్ వ్యవస్థ సమాజంలో ఒక అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఈ వ్యవస్థ మీద బురద జల్లాలి, ఈ వ్యవస్థను నిర్వీర్యం చేయాలి అనేటువంటి ఒక పెద్ద కుట్రతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఊరికి సంబంధించిన సమస్యలను, ఇతర వార్తలను 9440486321 నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు. వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం.